విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీ నుంచి సిపిఐఎం పార్టీ మహాపాదయాత్ర 29 మార్చి వరకు ఈ నగరంలో నిర్వహిస్తూ ఉన్నది. అలాగే జిల్లా వ్యాప్తంగాను విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ నెల 21 నుంచే జీపయాత్రలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఉత్తరాంధ్ర ప్రజానీకం అభివృద్ధికి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, రైల్వే జోన్ కానీ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, విశాఖకు మెట్రో రైలుకి నిధులు కానీ, ఐఏఎం పెట్రో ఇన్స్టిట్యూషన్స్కి నిధులు కానీ, లేకపోతే కెమికల్ కాంప్లెక్సు, పెట్రో క్యారిడారు, వీటినన్నిటి మీద బీజేపీ ప్రభుత్వం తగిన స్పందించి అమలు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈ జీపయాత్రలు, మహాపాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. 21వ తారీఖున విశాఖ నగర్లో ప్రారంభం కాబోతున్నటువంటి మహాపాదయాత్రకి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి పి మధుగారు కూడా హాజరవుతూ ఉన్నారు. ఈ పాదయాత్రని విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజానీకం జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోజుకు ఒక మాట చెప్తున్నారు, పోటకు ఒక మాట చెప్తున్నారు. ఎంపీ ఒకటి చెప్తాడు, ఎమ్మెల్యే ఒకటి చెప్తాడు, ఎమ్మెల్సీ ఒకటి చెప్తాడు, ఇలా ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మహాసభల సందర్భంగా మేము బీజేపీ వాళ్ళకి డిమాండ్ చేసేది ఏంటంటే, ఎంపీగా హరిబాబు, అలాగే ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మాధవ్, అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణుకుమార్ రాజు గారు తక్షణం వాళ్ళు రాజీనామా చేయాలి. విశాఖ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏమాత్రం పదవిలో కొనసాగటానికి నైతిక హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు ఎన్నికల్లో మేము రైల్వే జోన్ ఇస్తాం, తెస్తాం అందువల్ల మమ్మల్ని గెలిపించండి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మోసం చేసి, అటువంటి మోసగాళ్ళు పదవిలో కొనసాగటానికి ఏమాత్రం అర్హత లేదు. వాళ్ళు రాజీనామా చేయాలి. వాళ్ళకి వ్యతిరేకంగా ఈ ఉద్యమం అనేటువంటి కొనసాగిస్తున్నాం. వాళ్ళకి హక్కు లేదు. బీజేపీ తెలుగుదేశానికి వాళ్ళు పదవుల్లో కొనసాగటానికి ఏమాత్రం హక్కు లేదు. ఇది మహా ఉద్యమంగా రూపాంతరం చెందుతుంది. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తాం. విశాఖ రైల్వే జోన్ను సాధించుకుంటాం. రైల్వే జోన్ వచ్చేదాకా ఈ ఉద్యమాన్ని ఉధృతమైనటువంటి ఉద్యమంగాను, అవసరమైతే రైల్వే స్టేషన్ను, రైలును కూడా ముట్టడించి దిగ్బంధనం చేసేటటువంటి విధంగా ఈ ఉద్యమం అనేటువంటి కొనసాగుతుందని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం.